వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అండ్ టీమ్. సభకు నమస్కారం. సకల కళా వల్లభుడు, అన్ని అర్థాలు తెలిసిన ఒక గొప్ప వ్యక్తిని మనం సన్మానించుకుంటున్నాం. ఒకసారి గట్టిగా చప్పట్లు. అబ్బో, వాడేమన్నా తోపా? ఏం పీకేరని వీడికి శాలువలు కప్పుతున్నారు. ఎవడి అసందర్భ ప్రేలాపి పాపి కురూపి? ఏ ఆమాత్రం గుర్తుపట్టలేదా? నా చేతిలో రెండు సార్లు ఒక్క బార్లో పట్టి ఓడిపోయావు. మా విద్వత్ గురించి బాగు తెలుసు, వాళ్ళు ఊరికే చేయట్లే సన్మానం. విద్యుత్ లేనప్పుడు పుట్టిన వాడిలో ఉన్నావు, నువ్వు విద్వత్ గురించి మాట్లాడతావు ఏంటో వంకాయ. నా కళ గురించి కలర్ గురించి ఎవరు మాట్లాడినా కొరికవతలు పడేస్తా, నా సంగతి తెలీదు. అందుకే చెప్తున్నా, నీ కలర్ గురించి మే నెలలో బయటికి వెళ్ళకు. అడుగు పడుగు తెల్లదనమే ఉంటే నల్లగా అయిపోతావు. అయితే ఇప్పుడు ఏమిటంటావు? నీ కళను చూపించి కావాలంటే ఆ సెలవుని తీసుకెళ్లి చూద్దాం. ఇప్పుడే అమి తుమి తేల్చుకుంటాను నీతోటి. నాలో తప్పుందని తెలిసిందంటే ఈ చేతులతో సెలవు కప్పి తల దించుకుని వెళ్ళిపోతాను. అయితే సెలవు కప్పి తల దించుకుని వెళ్ళడానికి రెడీగా ఉండు. మేము ఆడిటోరియం తీసుకుందే అరగంటకి, దయచేసి మీలో ఎవరో ఒకరు తేల్చుకుంటే వీడికి అప్పేసి వెళ్ళిపోతాం. వీడి మొహానికి అరగంట 10 నిమిషాలు చాలు, చుట్టూ అవతల పడేయను. 5 నిమిషాల్లో అసలు ఇక్కడ నుంచి ఉంటావో వెళ్తావో అది చూసుకో. అయితే ముందుగా మీకోసం ఓ మంచి పాట విసురుతాను, దాని అర్థం ఎప్పటి చూద్దాం. నువ్వెవరో విసిరేది నా సత్తరగా. ముందుగా నేను విసిరాలి, విసిరితే ఎవరక్కడా దాన్ని వెయ్యండి చెప్తాను. చిన్న పిల్లవాడిని అడగాల్సిన ప్రశ్నలు మమ్మల్ని అడుగుతున్నావు. నిజమే, చిన్న పిల్లల్ని అడగాల్సింది, ఏనుగు పిల్లల్ని అడిగాను. ముందు నీకు వస్తేం లేదు, అది చెప్పు. ఆ సినీ కవి ఎంత చక్కగా చెప్పించాడు ఆ పిల్ల చేత. బంతి మామూలుగా ఇసిరితే వికెట్లు పడవసమా, కొద్దిగా స్వింగ్ వెయ్యండి. స్వింగ్ వేస్తే వికెట్లు రటక్కని పడిపోతాయి. ఎవరు పడితే వాళ్ళు చెప్పేస్తే వినేస్తారా జనాలు? నేను గ్లామర్ బండి వచ్చాను స్వర్గం నుండి అంటే పైనుంచి చూసి చెప్పింది కాబట్టి స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా అని ఐపీఎల్ మ్యాచ్ గురించి చెప్పింది. సర్లే, ఇవన్నీ మేము చాలా చూసాం గానీ ఏదో పాటతో మేనేజ్ చేయడం కాదు. ఇప్పుడు విసిరే పాట వింటే ఇదో నువ్వు అసలు విప్పలేక ఇక్కడే కక్కుని చచ్చిపోతావు. ఏమిటి అనుకున్నావు? ఏమిటి అలా చూస్తారు? వేయండి. బలపం పట్టి భామ బళ్ళు ఆహాయికి నేర్చుకుంటా, పంతం పట్టి ప్రేమ బళ్ళు ఆహా ఓహో పాడుకుంటా, అమ్మ అంటా అమ్మడు ఉండేటప్పుడు. ఎవరండి ఆ సినీ కవి? ఇది ఒక విద్యారంగం మీద అతగాడు చేసినటువంటి కృషిని 20 ఏళ్ల క్రితమే జనాలకి చెప్పాడు. ఏమిటది? బామ కనిపిస్తే బలపం పట్టుకుని బామ ఒళ్ళో కూర్చుని ఆయ్ ఈ నేర్చుకుంటా అని అతగాడు చెప్పాడు. ఎంత చక్కగా సెలవిచ్చాడు ఆయన. ఎలాంటి కవరింగ్లు మేము చూసాం? ఆ పాట సరే, ఇప్పుడు నేను విసిరబోయే పాటకి అర్థం చెప్పు, అప్పుడు నువ్వే అంటావు నేను ఓడిపోయానని ఒప్పుకుంటావు. నువ్వు ఇందాక విసిరావు, ఇప్పుడు నేను విసిరాలి. విసురు, వేసుకోండి. ఒక మల్లెపూలు అమ్ముకునే ఒక ఆవిడ ఉంది. ఆవిడ రోజు పూలు మిగిలిపోతే ఏం చేస్తారు? ఎవరన్నా బయట పారేస్తారు. కానీ బయట పారేసేది కాక ఇంట్లో భర్త కోసం పక్క వేసి దాని మీద మల్లెపూలు చల్లి ఆ పూలని ఇలా మల్టీపర్పస్ గా వాడేటువంటి తెలివితేటలు. అంటే తినేసావు బండి ఎక్కడికో తీసుకెళ్తున్నావు నువ్వు. మల్లె పూలు అమ్ముకోవడం కాదది. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే చక్కటి నిద్ర ఉండాలి, ఉండాలంటే మనసు ఉండాలి. మనసం వేసింది ఏమో, ఆ మనసులో నలులు ఉన్నాయేమో, హింస పెట్టేస్తాయేమో, ఎందుకని చెప్పేసి దుప్పటి వేసింది అన్నమాట. దుప్పటి వాసన వస్తుందేమో అనుకుని చెప్పి ఆ దుప్పటి మీద మల్లెపూలు జల్లింది సువాసన కోసం. మతం వేసి దుప్పటి వేసి మల్లెపూలు జల్లాను రారా రాజా అని చెప్పింది. అవన్నీ పాటల తర్వాత ఇప్పుడు మే వేసే పాటకు కూడా కాసుకో. ఈసారి చూద్దాం చెప్పగలరో లేదో, అది కూడాను వేయండి. గుర్తొచ్చారు
ఎట్టాగా చెప్పేదయో ఆవిడంది, ఇప్పుడు ఎట్టా చెప్పాలో ఏమిటో నీ మొహం అలా క్వశ్చన్ మార్క్ లా ఉంది. అబ్బో, మాకు అర్థమైంది. వీడు మనసులో ఉన్న భావాలని మా మీద నెట్టేయడానికి చూస్తున్నాడు వీడు. అమ్మాయి తల్లిదండ్రులు ఎక్కడో విశాఖపట్నంలో ఉంటారు, అమ్మాయి ఎక్కడో ఏ కలకత్తాలోనో ఇటు బెంగళూరులోనో ఎక్కడో ఉంటుంది, పెళ్లి చేసేసారు. అక్కడ అత్తమామల్ని ఆమెను ఏమాత్రం పట్టించుకోదు. మొగుడు ఉదయం వెళ్తే సాయంత్రం వస్తాడు. సాయంత్రం వచ్చేటప్పటికి మీ అమ్మనని ఎలాగందండి, మీ నాన్నని ఎలాగన్నాడండి, అప్పుడు ఎవరికి ఏం చెప్పాలో తెలియక ఆ మొగుడు లేకొట్టి మనకు కొట్టాడు పెళ్ళాన్ని. అంతే, దెబ్బకి ఎక్కడో విశాఖపట్నంలో ఉన్న అమ్మా నాన్న గుర్తొచ్చారు. ఆ సందర్భంలో అమ్మా నన్ను కన్నా అమ్మా బాబు గుర్తొచ్చారబ్బా, ఈ మగాడి దెబ్బ. అందుకని చెప్పేసి కాస్త మానవ సంబంధాలను గుర్తు చేయడం కోసం ఆ సినీ కవి ఆ మహానుభావుడు అప్ప. ఇప్పుడు వదిలేదు వింటే మీ ఊపిరి ఆగి గిల్ల 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 చేప పిల్లలా కొట్టుకుంటారు. ఇప్పుడే నోరు తెరవడం కాదు, చెప్పలేక తర్వాత కూడా నోరు తెరవలసి ఉంటుంది. ముందు చెవులతో ఈ పాట వినండి. ఒరే, ముందు డోర్ తెరవండి రా, వీడు బయటికి వెళ్తాడు. డోర్ నంబర్ 1 టాసు 56 అంతకదా సన్నహ 2 సిలుకు నగరు ముహుడో లైన్ ఎర్రగట్టు కొబ్బరి చెట్టు లోన కొస్తే సుపర్ సెట్ ఆట కొసిని గెట్టింగ్ సెట్ నేనొత్తాన. పాత రోజుల్లో గూగుల్ మ్యాప్లు యాప్లు లేవు. ఎవరింటికన్నా వెళ్ళాలంటే అడ్రస్ అడిగితే మాది ఊరు కాదండి అంటాడు. ఇలా కాకుండా ఈ సినీ కవి ఒక అమ్మాయి చేత అత్యంత అద్భుతంగా అడ్రస్ గురించి చెప్పించాడు. ఎంత బాగా చెప్పించాడు! డోర్ నెంబర్ 1-56 అడ్డుగీత సంథింగ్ ఇలా చెప్పాడు. అబ్బా, సిల్క్ నగర్ లోకి వచ్చాయి, మూడో వీధిలోకి వచ్చాయి, నల్లగేట్ ఉంటుంది, కొబ్బరి చెట్టు ఉంటుంది, సోఫా సెట్ ఉంటుంది, నువ్వు అక్కడ కూర్చుంటే నేను వస్తా అని చెప్పింది. అతిథి మర్యాద, అతిథి మర్యాద. అందుకే అతిథి దేవోభవా అని చెప్పడం కోసమని ఈ పాటలో అత్యంత సున్నితంగా హృదయాల్ని హృదయ పొరల్ని టచ్ చేశాడు అనమాట ఇక్కడ సినీ కవి. మీరు అని ఏవో తెలియని టెక్నికల్ వర్డ్స్ వాడి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం గురించి తెలీదు. ఓడిపోయానని ఒప్పుకోండి, శాలువా ఇచ్చి వెళ్ళిపోండి అంటే ఎగ్జిక్యూట్ చేశారు. ఎవ్రీబడి వేర్ సో గుడ్. జరీ మాస్టర్ మీకు ఎలా అనిపించింది? చాలా 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 బాగుంది. టోటల్ గా లాక్ నేను చాలా 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 బాగుంది. ఓ నమాలు నేర్పాలని అనుకున్న కన్నా అందరంతా ఎదిగిన నిన్ను చూస్తున్నా, కలిసొచ్చిన కాలానికి నడిచొచ్చిన రాస్కల్. కలిసొచ్చిన కాలానికి నడిచొచ్చిన కొడుక, అంటే నాది తండ్రి వయస్సు వాడిది కొడుకు వయస్సు అని గుర్తు చేస్తున్నారా? రాస్కల్ ఎలా ఉంది? క్యారెక్టర్ లో జీవిస్తున్నారు కదా? నువ్వు క్యారెక్టర్ లో జీవించినట్టు లేదన్నయ్య. 2016 లో పెట్టుకున్న పగ 2019 తీర్చుకుంటున్నట్టు. గతాన్ని గుర్తు చేయ. మన గతం బొబ్బిలి సింహం సినిమాలో రోజా గారికి వచ్చిన క్యాన్సర్ లాంటిదన్నా. ఎంత దాచినా దాగదు, మీనా గారికి తెలియకుండా ఆగదు. నేను మర్చిపోయా. మర్చిపోలేదు, మర్చిపోలేదు, మర్చిపోలేదు. ఎందుకలా 3 సార్లు అరుస్తుందా? యాక్చువల్ గా జడ్జిలు ఇద్దరు ఆడవాళ్ళు కదన్నయ్య. మనం చిన్నగా మాట్లాడుకుంటే వాళ్ళు ముచ్చట్లు పెట్టుకుంటారు, అదే మనం పెద్దగా మాట్లాడితే వాళ్ళ కాన్సన్ట్రేషన్ మన మీద పెడతారు. 100 నెట్ సెంటర్లు ఉన్న దగ్గర కంటే ఇద్దరు ఆడవాళ్ళు ఉన్న చోటే ఎక్కువ డేటా ట్రాన్స్ఫర్ అయితే. నేను మర్చిపోయారా చెప్తుంటే అర్థం చేసుకో వ్యక్తి. మర్చిపోయానని నువ్వు చొక్కా ఒక్కటే పట్టుకుంటే నమ్మేవన్నయ్య. లోపల చర్మం కూడా ఊడొచ్చేలా పట్టుకుని వచ్చేసావా? అక్కడే నువ్వు ఇంకా మర్చిపోలేదని నాకు తెలిసిపోతుంది అన్నయ్య. నేను మర్చిపోలేదని ఎలా ప్రూవ్ చేయగలను? ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. జూనియర్ NTR వివి వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాల పేర్లు చెప్పు. అదృష్. చూసారా, అదృష్ అని చెప్పాడు గాని ఆది అని చెప్పలేదు. అంటే ఆ పేరు పలకడం కూడా ఇష్టం లేదు. దీన్ని చూస్తే ఉదయ కోరికలన్నీ చచ్చిపోయాయి. ఇంకేది కోరుకునేది? ఈ గంధర్వ కన్యతో ఏమిటి పరాచకాలు? గంధర్వ కన్య, ఐ థింక్ గంధర్వ కన్య ఈ సఫరింగ్ ఫ్రమ్ చికెన్ గున్య. వాటర్ బాటిల్ అందుకో. మొద్దు ఇవ్వని నేను చెప్పానా? ఇప్పుడు మొద్దు.
ఇల్లరి కపోట అల్లుడు. కాఫీ నీ మొహంలా ఉంది. పోయికండి పోయికండి పోయికండి, మైక్ తడిచిపోద్ది. అవునా? ఇప్పుడు అంటే వాళ్ళు హిందీ కదా సార్, మాటకు ముందు ఒక హై తర్వాత ఒక హై అంటారు. ఆయన తెలుగు రాదు సార్, మీకు తెలుగు వచ్చా? రాదు. హై బాలీవుడ్ అంటావు కదా, బాలీవుడ్ లో కూడా తూర్పు గోదావరి సార్ వీళ్ళది. అంటే అక్కడ బొండలు దొరుకుతాయి, పెద్ద పెద్ద బొండాలు ఉంటాయి. హలో రోజా గారు, మీనా ఎలా ఉన్నావు? అవునావా? మీ ఇద్దరు కాంబినేషన్ లో నేను సినిమా తీద్దాం అనుకున్నా కానీ ఇప్పటికి కుదరలేదు. చేసేద్దామా? చేసేద్దాం. చిరు గురు, ఎంత కాలమైంది మిమ్మల్ని చూసి. నేను కూడా మిమ్మల్ని చూసి చాలా కాలమైంది. మీరు ఇంకా చిలిపితనం పోలేదు. నాగు రాలేదా? ఆ మాస్టర్ గారు నమస్కారం. తమ్ముడు లేకపోతే ఏమైంది? అన్నున్నాడుగా. మీ ఈటీవీలో